హోప్ సంస్థ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని మిషన్ కాంపౌండ్ ప్రాంతంలో ఉన్న నిరుపేదలకు నిత్యావసర సరుకులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోప్ సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ, తాము గత 3 సంవత్సరాలుగా జగిత్యాల పట్టణంలో వివిధ సేవలు అందిస్తున్నామని, అదేవిధంగా 13 కుటుంబాలను దత్త తీసుకుని ప్రతి మాసం నిత్యావసరాలను వారికి అందజేస్తున్నట్లు, ఇప్పటి వరకు సుమారుగా 250 కుటుంబాల వారికి తమ సేవలు అందించినట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రమేష్ ప్రమీల ఇచ్చినప్పుడు భారతి అయిపోయింది. కరోనా వ్యాధి నివారణలో భాగంగా గవర్నమెంట్ లాక్అవుట్ ప్రకటించిన నేపథ్యంలో నిరుపేదలైన కూలీ చేసుకునే వాళ్ళకి వాళ్ళకు కూలీ దొరకక తినడానికి తిండి కరువు అయిన సందర్భంలో మా ఫ్రెండ్స్ హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ తెలుగు రాష్ట్రాలలో ఈ సంస్థ ఎవరైతే తినడానికి తిండి లేకుండా ఉన్నారో వారికి తిండి కల్పించే సంస్థ హోప్ హెల్పింగ్ హ్యాండ్స్. ఎక్కడైతే ఆకలి ఉంటుందో అక్కడ హోప్ సంస్థ ఉంటుంది. ఈ విషయము ఇక్కడ ఇట్లాంటి నిరుపేదలు ఉన్నారని చెప్పి ఈ వార్డు కౌన్సిలర్ సింగారావన్న గారు మాకు తెలిపినారు. వారి సూచన మేరకు ఇక్కడ మా హెల్పింగ్ హ్యాండ్ సంస్థ మరియు ఫ్రెండ్స్ కిట్టి పార్టీ సభ్యులు మరియు ఇతర దాతలు మొత్తం మేము 20 కుటుంబాలకి వాళ్ళకు తినడానికి కావాల్సిన నిత్యావసర సరుకులు ప్లస్ కూరగాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. హోప్ సంస్థ ద్వారా మేము జగిత్యాలలో గత 3 సంవత్సరాల నుండి మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. దాదాపు ఒక 13 కుటుంబాలను మేము అడాప్ట్ చేసుకొని ప్రతి నెల వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల గత 3 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు జగిత్యాలలో దాదాపు ఒక 250 ఈవెంట్లు 250 మంది కుటుంబాలకు ఆకలి తీర్చిన ఘనత మా హోప్ సంస్థకే ఉన్నది. ఇది మేము ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మరియు మాకు సహకరిస్తున్న హోప్ సభ్యులందరికీ, తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న హోప్ మెంబర్స్ అందరికీ మా యొక్క కృతజ్ఞత.